ప్రియమైన దేవుని జనాంగమా దేవాది దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో అందరినీ ఇక్కడ సమకూర్చి విలువైన ఆయన మాటలు విని ఆయన తట్టు తిరగడానికి ఆయన వైపు చూడడానికి ఒక చక్కటి అవకాశాన్ని మీ అందరికీ అనుగ్రహించారు మాట ఎంత శక్తివంతమైనదంటే మాట పదార్థంలోనే మార్పు తీసుకురాగలదు ఈ మధ్యకాలంలో కొత్త కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి మనం నోటితో చెబుతుంటేనే ఆ వాయిస్ రికగ్నైజేషన్ ఆ వాయిస్ రికగ్నైజ్ చేసి ఆ వాయిస్ రికార్డ్ చేసుకుని తీసుకొని మన ఫోన్లో యాప్స్ ఓపెన్ అవుతున్నాయా లేదా అవుతున్నాయా మీరు గూగుల్లోకి వెళ్ళి ఇదివరకు అయితే టైప్ చేయాలి ఫోన్లో ఇప్పుడు టైప్ చేయక్కర్లా జస్ట్ గూగుల్లోకి వెళ్ళి వాయిస్ సెర్చ్ చేసుకోవచ్చు ఆ వాయిస్ సెర్చ్లో మీరు ఏది అడిగితే అది తీసుకొచ్చి మీ కళ్ళ ముందు పెడుతుంది ఐఫోన్ అనుకోండి సిరి అని ఒక యాప్ ఉంటుంది హే సిరి అంటే ఓపెన్ అయిపోద్ది ఏది అడిగితే అది తీసుకొచ్చి మీ కళ్ళ ముందు పెడుతుంది అంటే ఒక డివైస్ లేదా ఒక మొబైల్ మీ వాయిస్ని గుర్తుపడుతుంది ఇంకా ఈ వాయిస్తో వర్క్ చేసేవి చాలా ఉన్నాయి టీవీ రిమోట్స్ వచ్చేసాయి మీరు ఛానల్స్ మార్చక్కర్ లేకుండా వాయిస్లో ఒక వాయిస్ సెర్చ్లో ఒక మాట చెప్తే అది రిసీవ్ చేసుకొని మీరు కావాలనుకున్నది తీసుకొచ్చి మీ ముందు పెడుతుంది చప్పట్లు కొడితే వెలిగే లైట్స్ ఉన్నాయి చప్పట్లు కొడితే లైట్స్ వెలుగుతాయి మళ్ళీ చప్పట్లు కొడితే లైట్స్ ఆరిపోతాయి ఈ మధ్య కొత్తగా లీడీలు వచ్చాయి మీరు నడిచి వస్తుంటే మీరు లోపలికి రాగానే లైట్ వెలుగుతుంది మీరు బయటకు వెళ్ళిపోగానే కాసేపటికి లైట్ ఆరిపోద్ది అంటే ఇవన్నీ ఏంటి అంటే టెక్నాలజీ చప్పట్లు కొట్టినప్పుడు మాట్లాడినప్పుడు ఆ శబ్ద తరంగాలను తీసుకుని అది పనిచేస్తుంది అర్థమవుతుందా మన మాట అది తీసుకుంటుంది దానికి తగ్గట్టుగా అది పనిచేస్తుంది లేదా మనం చప్పట్లు కొట్టినప్పుడు ఆ శబ్దాన్ని అది వింటుంది ఆ శబ్దాన్ని తీసుకుంటుంది దానికి తగ్గట్టుగా వర్క్ చేస్తుంది అంటే శబ్దానికి శక్తి ఉంది నమ్ముతున్నారా శబ్దానికి ఏముంది శక్తి ఉంది అది పని చేస్తుంది అది పని చేస్తుంది అప్పుడప్పుడు చూడండి బాగా పెద్ద పిడుగు దగ్గరలో పడిపోయింది అనుకోండి గూండె ఆగి అంటే అంత శబ్దం వినలేక గుండె ఆగిపోయింది అనమాట అంటే ఎక్కువ శబ్దం వచ్చేసింది శబ్దానికి ఉంది శబ్దం గొప్పది మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఒక వ్యక్తిని బాధ పెట్టాలన్నా మాటే సంతోష పెట్టాలన్నా మాటే మాటతో బాధ పెట్టచ్చు మాటతో ఏం పెట్టచ్చు సంతోషపెట్టచ్చు మాట అంటే శబ్దమే కదా మరి అవునా కదా మాట అంటే ఏంటి శబ్దమే నోట్లో నుంచి మాట వచ్చిందంటే శబ్దం వచ్చిందని అర్థం ఈ శబ్దంతో సంతోష పెట్టొచ్చు ఒక బాధ పెట్టచ్చు అంటే శబ్దం అనేది ఇంత శక్తివంతమైనది అన్న విషయం మనకు అర్థమైతే దేవుడు కూడా మనిషిలో మార్పు తీసుకొని రావడానికి తన శబ్దాన్ని అనుగ్రహించాడు తన మాట అనగా తన శబ్దం తన మాట మాట మనిషిని మారుస్తుందా అని మీరు ఆలోచిస్తే ప్రియమని దేవుని పిల్లలారా మాట మనిషిని మార్చగలదంటారా మనిషి మాట మనిషిని మారుస్తున్నప్పుడు దేవుని మాట మనిషిని మార్చలేదా అప్పుడప్పుడు చూడండి మనకి సమాజంలో సైకాలజిస్టులు కౌన్సిలర్స్ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు మీరు ఏదైనా హాస్పిటల్కి వెళ్తే మానసిక రుగ్మతలతో వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు ఆ డాక్టర్ గారి మాటలు విని పేషెంట్ సెట్ అయిపోతాడు సెట్ అయిపోయి ఆ ఇలా ఉండాలి ఎలా ఉండకూడదు ఇలా చేయాలి ఇలా చేయకూడదు రకరకాలుగా ఆ డాక్టర్ చెప్పినటువంటి మాటలను బట్టి ఇక మీదట పేషెంట్ అలా నడుచుకోవటం వల్ల కొన్నాళ్ళకి ఆ వ్యాధి క్రమేపు ఏమైపోద్ది తగ్గిపోద్ది అలాగే విడాకుల కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరికే కుదరకపోతే విడాకులు తీసేసుకుందాం ఇంక ఇది చెల్లుబాటు కాదని కోర్టుకి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు అలా కోర్టుకి కానీ వెళ్ళారనుకోండి అక్కడ కౌన్సిలింగ్ సెషన్ అనేది ఒకటి పెడతాడు కౌన్సిలింగ్ అంటే ఏంటంటే భార్యని భర్తని కూర్చోబెట్టి మీరు ఎందుకు విడిపోదాం అనుకుంటున్నారు మీరు ఎందుకు విడాకులు తీసుకుందాం అనుకుంటున్నారు పెళ్ళి చేసుకున్నారు కదా ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని అడిగి వాళ్ళిద్దరి వాదనలు విన్న తర్వాత మెల్లిగా ఇద్దరిని కౌన్సిలింగ్ చేసి మార్చే ప్రయత్నం చేస్తారు చాలామంది అక్కడే మారిపోయి ఇంటికి వెళ్ళిపోతారు మళ్ళీ కలిసిమెలిసి వెళ్ళిపోతారు కాపురం చేసుకుందాం అనుకోని అంటే కౌన్సిలింగ్ అనగా మాట వాళ్ళ జీవితాలను మార్చిందా లేదా మార్చింది అప్పుడప్పుడు చూడండి భార్యాభర్తలు ఇద్దరు తగులు పడతారు తగులు పడి ఎవరి దగ్గరికి వెళ్తారు పెళ్లి పెద్దల దగ్గరకో ఇంటి పెద్దల దగ్గరకో గ్రామ పెద్దల దగ్గరకో లేకపోతే సేవకుడు దగ్గరకో విశ్వాసుల దగ్గరకో సంఘ పెద్దల దగ్గరకో వెళ్ళి కూర్చొని ఎవండి ఇలా మా ఆయనకి నాకు ఇలా సమస్య ఉందని చెప్పగానే ఇరువురి వాదనలో విన్న తర్వాత వీళ్ళు కూడా వాళ్ళకి ఏమి ఇస్తారు కౌన్సిలింగ్ ఇస్తారు కూర్చోబెట్టి మాట్లాడతారు ముఖ్యంగా పెద్ద మనుషులు చేసే పని అదే కూర్చోబెట్టి మాట్లాడతారు మాట్లాడితే కాసేపటికి వాళ్ళు ఏమైపోతారు సెట్ అయిపోతారు ఇలా ఎన్నో తగులు చూస్తుంటాం మనం రోజు డైలీ భూమి తగాదాలని ఆస్తి తగాదాలని కుటుంబ తగాదాలని రకరకాల తగాదాలు అన్నదమ్ముల మధ్య గొడవలు అక్కచెల్లెమ్మల మధ్య గొడవలు తల్లిదండ్రులు పిల్లల మధ్య గొడవలు రోజు మనకి ఏం కొత్త కాదు స్కూల్లో కూడా కాలేజీల్లో కూడా పిల్లల మధ్యలో గొడవలు వాటిని తీర్చడానికి మళ్ళీ టీచర్లు ముందుకు రావడం అలాగే రాజకీయ నాయకులు కార్యకర్తల మధ్యలో గొడవలు ఉంటే రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయ్యి ఆ కార్యకర్తల మధ్య తగువలు తీర్చడం ఒక్కోసారి ఎమ్మెల్యేలు గొడవలు పెట్టుకుంటుంటే ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యి గొడవలు తగువులు తీర్చడం ఇలా ప్రతి రంగంలో ఉద్యోగస్తులు గొడవలు పెట్టుకుంటుంటే పై అధికారులు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడి వాళ్ళ మధ్యలో తగువులు సెట్ చేయటం అంటే ఇవన్నీ మనం చూస్తుంటే మనిషి మాట వల్ల మారుతున్నాడా లేదా చెప్పండి మారుతున్నాడా అందుకే మన పెద్దలు కూడా సామె చెప్పారు మంచి మనిషి కట ఒకే మాటట మంచి గొడ్డుకట ఒకటే దెబ్బట అంటే ఒక మాటతో మనిషి ఆలోచిస్తున్నాడు ఒక మాటతో మనిషి మారుతున్నాడు అంతెందుకు ఆదామ అవలిద్దరూ ఉన్నారు పోయే కాలం చక్కటి తోట రకరకాల చెట్లు పని పాట ఏమీ లేదు తెంపుకోవడం తినడం తెంపుకోవడం తినడం వంట పని కూడా లేదు ఆవిడకి ఈయనకి ఈయనకి బంట పని కోరి పని తవ్వుకోటలు దున్నుకోటలు ఇంకేం మొదలెట్లే సో ఏ ఇబ్బంది లేదు హాయిగా నడుస్తుంది వ్యవహారం అంతా బాగా జరుగుతుంది అప్పుడు దేవుడు అన్నాడు అరే నాయన ఈ తోట చెట్లు చాలా చెట్లు ఒకటి కాదు రెండు కాదు తోటలో చాలా చెట్లు ఉన్నాయి ఆ చెట్లలో ఏ చెట్టు పండైనా నువ్వు నిరభ్యంతరంగా తినే తినదగిన చెట్లు ఎన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి కానీ ఈ తోట చెట్ల మధ్యలో ఉన్న ఒక్క చెట్టు పండు మాత్రమే తినొద్దు నువ్వు ఎన్ని తినొద్దు ఒకటి మాత్రమే తినొద్దు తినాల్సినవి ఎన్ని ఉన్నాయి బోలుడు లెక్కలేన ఉన్నాయి తిన తినదగినవి తినదగనివి ఎన్ని ఉన్నాయి ఒకటే విన్నారు మాట విన్నారు విని మరి ఎన్ని రోజులు తినకుండా ఉన్నారో మనకు డేట్ ఇవ్వలేదు కానీ దేవుడు లెక్క రాయించలేదు కానీ గ్రంథంలో మొత్తమే చాలా రోజులైతే మాత్రం తినకుండానే ఉన్నారు ఆ తినదగిన చెట్ల ఫలాలు తింటూ హాయిగా బతికేస్తున్నారు ఈ చెట్టు వైపు ఎప్పుడు చూడలేదు కానీ ఒకనొక రోజు ఒకనొక రోజు సర్పము వారి మధ్యలోకి వచ్చింది అదే అపవాది కుయుక్తి కుయుక్తి వచ్చి అవనేమైనా బలవంతంగా కిడ్నాప్ చేసి మంది ఇచ్చేసి కాళ్ళు చేతులు కట్టేసి నోరు తెరిచేసి నోట్లో పండు పెడేసిందా తెంపేసి ముక్కలు కట్ చేసి నోట్లో పెట్టి తినిపించేసిందా మరి ఏం చేసింది చెప్పండి ఏం చేసింది మాట్లాడింది అంతే ఏం చేసింది జస్ట్ మాట్లాడింది మాట్లాడితే మనుషులు మారిపోతారా ఇంకెంతకంటే ఆధారం ఏం కావాలి మాట్లాడితే మనుషులు ఏమైపోతారు మారిపోతారు మరి మారిపోయిందా అవ్వా మారిపోయిందా మారిపోలేదా అయ్యో ఏ మారిపోయింది మామూలుగా కాదు ఇంకా ఒట్టిగా మారిపోవడం కాదు మొత్తానికి ఏమారిపోయే ఏమారిపోయేలా చేసింది అంతే నాశనం చేసేసింది ఏమని మాట్లాడుతుంది చూడండి దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతువులలో మూడో ఒకటి సర్పము కుయుక్తి గలదై ఉండ ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా జస్ట్ అంతే మాట్లాడుతుంది ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని ప్రశ్నించింది అడిగింది మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే ఆ స్త్రీ అందట ఈ తోట చెట్ల ఫలములను మేము తినొచ్చు అయితే తోట మధ్యన చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావుకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని మొట్టకూడదనియు చెప్పినని సర్పంతో అంది జస్ట్ ఇద్దరి మధ్యన మాటలు జరుగుతున్నాయి అంతే అప్పుడు మళ్ళీ సర్పమేముందంటే మీరు చావనే చావరు ఎలా అనగా మీరు వాటిని తినదు మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చి రమ్యమైనది అయ్యే ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చాను అతను కూడా తినేను ఈ కార్యక్రమం అంతా ఎలా జరిగిపోయింది అంటే జస్ట్ మాటలతో జరిగిపోయింది ఇంకా పెద్ద ఏమి లేదు అక్కడ ఏమి జరగల కేవలం ఏం జరిగినాయి మాటలు మాత్రమే అంటే ఇప్పుడు మాట మనిషిని ఏం చేసేసింది మార్చేసింది ఎలా మార్చింది మంచిగా మార్చిందా చెడ్డగా మార్చిందా చెడ్డగా మార్చేసింది ఇక్కడ మాట మనిషిని చెటగా మార్చేసింది మంచిగా మార్చలే ఎందుకు చెట్టగా మార్చేసిందంటే వినబడిన మాట దయ్యం మాట వినబడిన మాట అపవాది మాట వినబడిన మాట సాతాను మాట గనుక ఆ మాట ఈమెను మార్చేసి చేయరాని పనికి పురుకొల్పింది చేయకూడని పనికి పురు పురుకొల్పింది అప్పుడప్పుడు చూడండి సమాజంలో చాలామంది చెడిపోయి జైలుకి వెళ్ళిపోతుంటారు బాబు ఎందుకు ఇలాంటి పని చేసావు ఎందుకు ఇలాంటి పాడు పని బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా అని ఎవరైనా అన్నారనుకోండి వాళ్ళు అంటారు ఏముందండి దుష్ట సాహసం చేశాను వినకూడని మాటలు విన్నాను చెడగొట్టేశారు మాటలతో చెడగొట్టేశారు మాయ మాటలు చెప్పేశారు మాయ మాటలట ఆ మధ్య ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్లో ప్రియుడు మోసం చేశాడని కేసు పెట్టింది ప్రియుడు ఎలా మోసం చేశాడమ్మా నిన్నంటే మాయ మాటలు చెప్పి లోపరుచుకున్నాడు అంటుంది ఏ మాటలు చెప్పి లోపరుచుకున్నాడట మాయ మాటలు చెప్పి అంటే దేనికి లోబడిపోయింది మాయ మాటలకే లోబడిపోయింది లోపరుచుకోవాలనుకున్నవాడు మోసం చేయాలనుకున్నవాడు దోచుకుపోవాలనుకున్నవాడు ఏ మాటలు చెప్తాడు చెప్పండి నిజాలు చెప్తాడా నిజాలు చెప్తే వాడు అనుకున్న పాచిక నెరవేరుతుందా నిజాలు చెప్తే వాడు అనుకున్న అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలడా చేయలేడు కదా మరి ఏం చెప్తాడు వాడు పచ్చి అబద్ధాలు చెప్తాడు పచ్చి అబద్ధాలు అబద్ధాలు చెప్పి మాటలతో ఏం చేసేస్తాడు గారడీ చేసేస్తాడు గారడీ చేసి తెలివిగా దారి తప్పించేస్తాడు అంటే ఈ లోకంలో మాట ఎంత శక్తివంతమైనది అని అంటే ఆ మాటే మనిషిని మనిషి చేత ఏదైనా చేపించేస్తుంది ఆ మాటే మనిషిని ఎంత దూరమైనా లాక్కుని వెళ్ళిపోతుంది ఆ మాటే మనిషి చేత తప్పులు చేయిస్తుంది ఆ మాటే మనిషి చేత ఉప్పులు చేయిస్తుంది మరి అలాంటిది మనుషుల మాటలకే ఎంత పవర్ ఉన్నప్పుడు మీరు అందరూ ఆలోచించండి మనుషుల మాటలకే ఎంత పవర్ ఉన్నప్పుడు దేవుని మాటలకి ఇంకెంత పవర్ ఉండాలి దేవుని మాటలకి ఇంకెంత పవర్ ఉండాలి అందుకే అన్నాడు యోహాను సువార్త ఒకటి ఒకటిలో యోహాను సవార్త ఒకటి ఒకటిలో ఒక మంచి మాట ఉంది ఆది ఎందు ఆది ఎందు వాక్యముండెను అని ఉంది వాక్యమునగ శబ్దము అంతే కదా వాక్యమునగ శబ్దమే ఆది ఎందు వాక్యముండెను ఆ వాక్యము దేవుడై ఉండెను దేవుడై ఉన్న ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అంటే వాక్యం ఆది ఎందుంది ఆది ఎందున్న ఆ వాక్యం సమస్తాన్ని కలిగించింది మహత్తుగలతన మాట చేత సమస్తమును నిర్వహించచ్చు అంటాడు మహత్తుగలతన మాట చేత దేవుని మాటలకేముందట మహత్తుందట మహత్యం ఉందట అర్థమవుతుందా ఆ మహత్తుగల ఆ మాట ఏదైనా చేయగలదు శక్తినివ్వగలదు బలాన్ని ఇవ్వగలదు నిలబెట్టగలదు పోషించగలదు ప్రోత్సహించగలదు కాపాడగలదు అంత శక్తివంతమైన మాట అంత ఎందుకండి డాక్టర్ గారు ఉన్నారు మీరు హాస్పిటల్కి వెళ్తారు చూపించుకున్న తర్వాత అది ఎంత పెద్ద రోగం అయినా సరే ఏం పర్లేదమ్మా అన్నాడు అనుకోండి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది హామ్మయ్యా అనుకొని ధైర్యం ఇంటికి నిజంగానే తగ్గిపోద్ది నిజంగానే తగ్గిపోద్ది పెద్ద రోగమైనా సరే ఏదో విధంగా తగ్గిపోద్ది ఎందుకంటే అది నమ్మకం ఆ మాట మీద నమ్మకం విశ్వాసం అదే ఏం పర్లేదమ్మా నీకేం కాదు ఇది చాలా చిన్నది తగ్గిపోద్ది అనగానే అంతే ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది అమ్మాయి అనుకుని ఇంటికి వచ్చేసారు రెండు రోజులకి తిరిగేస్తారు మామూలుగా తిరిగేస్తారు అదే డాక్టరు చిన్నదైనా సరే బోతద్దలో చూపించి కష్టం అమ్మా అన్నాడు అనుకోండి లేని రోగం తెచ్చేసుకుని మంచం పట్టేసి అసలు చావడానికి అవకాశం లేని రోగంతో చచ్చిపోతారు అంటే చంపేసింది ఏంటి ఇప్పుడు మాటే బతికించేది మాటే చంపేసేది మాటే మాటకి అంత శక్తి ఉంది అందుకే ప్రియమైన దేవుని పిల్లలరా దేవుని మాట ప్రపంచాన్ని శాసిస్తుంది దేవుని మాట ప్రపంచ ప్రజలను మార్చటానికి ప్రయత్నిస్తుంది ఇప్పుడు ఇక్కడ మంది కూర్చున్నారు కూర్చున్న మీరు అందరూ దేవుని సన్నిధికి ఎందుకు వచ్చారు అని అంటే దేవుని మాట వినొచ్చారు అందుకే వినుట వలన విశ్వాసము కలుగును వింటేనే ఏం కలుగుద్దట విశ్వాసం కలుగుద్దట మనం విన్నాం కాబట్టే మనకు దేవుని మాటలు విన్నాం కాబట్టే మనకు విశ్వాసం కలిగింది అదే దేవుని మాటలు మనం వెళ్ళేదనుకోండి మనకేం కలగదు విశ్వాసం కలగదు వినని వాడెవడికి విశ్వాసం కలగదు వింటేనే విశ్వాసం కలుగుతుంది ఎవడు దేవుని మాట వింటే వాడికి విశ్వాసం కలుగుతుంది విశ్వాసం వింటేనే కలుగుతుంది వినకుండా కలగదు కడుపు ఎలా నిండుద్ది కడుపు ఎలా నిండుద్ది చెప్పండి తింటేనే బిర్యానీ బొమ్మ చూసి కడుపు నిండిపోయింది అంటారా అంటారా అబ్బా బిర్యానీ బొమ్మ చూసేనండి కడుపు నిండిపోయిందంటారా అవదు బొమ్మలు చూస్తే కడుపులు నిండు తినాలి ఆ బిర్యానీ తింటేనే కడుపు నిండుతుంది అలాగే దేవుని వాక్యం వింటేనే విశ్వాసం కలుగుతుంది వినకుండా ఎవరికి విశ్వాసం కలగదు ఎవరికే విశ్వాసం కలగదు మనిషి మారాలన్నా కూడా ఎవరి మాట వినాలి దేవుని మాటే వినాలి ఆది కాండం మొదలుకునే ప్రకటన గ్రంథం వరకు మార్పు చెందిన ప్రతి మనిషి మాట విని మారిన వాడే మాట వినాలి ఆయన మాట వింటేనే మార్పు ఆయన మాట విననొల్లని వాడికి ఏమి రాదు మార్పు రాదుగాక రాదు అందుకే వినేటప్పుడు జాగ్రత్తగా వినండి అన్నాడు వినేటప్పుడు ఎలా వినాలట జాగ్రత్తగా వినాలి అప్పుడప్పుడు మనం సరిగా వినలేదనుకోండి పొరపాట్లు జరిగిపోతాయి మన ఇంట్లోనే సరిగా వినకపోతే ఏమైపోతాయి అప్పుడప్పుడు పొరపాటు జరిగిపోద్ది ఏంది ఎలా పొరపాటు చేసామంటే నేను సరిగా వీళ్ళు మీరు చెప్పారు కానీ నా చెవును పడలేదండి మీరు చెప్పారు కానీ నేను సరిగా వినిపించుకోలేదండి పోతు పోతుదిగో నా స్నేహితుడు ఒకటి వచ్చాడు వంట చేసే ఆవిడ సరిగా వినపడాల నా స్నేహితుడు ఒకడు వచ్చాడు అంతవరకు వినపడింది ఈ వంట చేసే అన్నది వినపడలేదు సరే స్నేహితుడు వచ్చాడు బయటకు ఏదో తిరిగి వస్తారులే అనుకుని మామూలుగా ఉంది తన వరకు తను చేసుకుపోయింది ఈలోగా స్నేహితుడిని తీసుకొచ్చి భోజనం పెట్టమన్నాడు అనుకోండి అప్పుడు ఏమంటుంది భోజనం ఏంటి నాకెప్పుడు చెప్పారు అని అన్నది అనుకోండి ఇప్పుడు భార్యకి భర్తకి గొడవైనా మామూలుగా ఉండదు నేను నా స్నేహితుడిని తీసుకొచ్చి కూర్చోబెట్టా వాడు ఆకలితో ఉన్నాడు ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాక ఏ వంటలు నువ్వు నీకు చెప్పలేదా నేను అన్నాడు అనుకోండి నాకెప్పుడు చెప్పావు అందనుకోండి అప్పుడు ఇద్దరికీ ఏమైంది పెద్దవారు అంటే ఏంటి సరిగా వినకపోతే ఏమైంది తేడా వచ్చేసింది విన వినిపించుకోలేదంటే తేడా వచ్చేసినట్టే అలాగే వాక్యం వినని ఎవ్వడికి కూడా విశ్వాసం కలగనే కలగదు అర్థమవుతుందా వాక్యం వినని వాడికి విశ్వాసం కలగదు ఒక ఆవిడ నా దగ్గరికి వచ్చింది ఆ మధ్యకాలంలో వచ్చి అంటుంది కదా ఏమండి మా ఆయన మారాలని ప్రార్థన చేయండి అంది మా ఆయన ఏం చేయాలట మారాలని ఏం చేయాలట ప్రార్థన చేయండి అంది అప్పుడు నేను అన్నానామా మారడానికి ఏం కావాలని అడిగాను మారాలంటే మనిషి మారాలంటే ఏం కావాలి నువ్వు ఎలా మారావు ప్రార్థనకు మారావా వాక్యానికి మారావా చెప్పు నువ్వు ఎలా మారావు వాక్యానికి మారి ప్రార్థన చేస్తున్నావు బాగా ఆలోచించండి దేనికి మారి ప్రార్థన చేస్తున్నావు వాక్యానికి మారావు కాబట్టే ప్రార్థనకు అలవాటు పడ్డావు అసలు ప్రార్థన చెయ్యాలని నీకు ఎలా తెలిసింది వాక్యాన్ని బట్టే కదా అంతేనా వాక్యంలో లేకుండా నీకు ప్రార్థన చేయాలని ఎలా తెలిసింది మోకరించాలని ఎలా తెలిసింది మోకరించి దేవుణ్ణి అడగాలని నీకు ఎలా తెలిసింది వాక్యాన్ని ధ్యానించబట్టి వాక్యాన్ని వినబట్టి వాక్యాన్ని వినకపోతే వాక్యాన్ని ధ్యానించకపోతే అసలు ప్రార్థన అనేది ఒకటి ఉందని ఆ ప్రార్థన ద్వారా దేవుడు మన మాట వింటాడని ఆ ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడని ఆ ప్రార్థన వల్ల ఏ సమస్యనైనా జయించవచ్చని ఆ ప్రార్థన ద్వారా ఏదైనా సాధించవచ్చని ఇవన్నీ మనకు ఎలా తెలిసాయి ఎస్ వాక్యాన్ని విన్నాం భక్తులందరూ ఏ విధంగా ప్రార్థన చేశారో చదివాం లేదా సేవకులు చెబుతుంటే విన్నాం నేర్చుకున్నాం ఓహో ఇంత శక్తి ఉందా అని వాక్యాన్ని విని తెలుసుకున్నాం తెలుసుకుని ప్రార్థన చేయడం మొదలుపెట్టాం మనం మారడానికి కూడా కారణం ఏది వాక్యమే వాక్యం లేకుండా మనిషి ఎలా మారుతాడండి వాక్యం వింటేనే మనుషులు ఏమొస్తుంది మార్పు వస్తుంది ఉలిదెబ్బ తగిలితేనే శిల ఏమవుతుంది శిల్పం అవుతుంది ఉలిదెబ్బ తగలకుండా శిల శిల్పం అవుతుందా అవదు పొయ్యి మీద పెట్టి నీళ్ళు పోసి వెలిగించి వండితేనే బియ్యం కాస్త అన్నం అవుతాయి వండకుండా బియ్యం అన్నం కావు దున్నితేనే నేల పండుతుంది విత్తితేనే విత్తనం మొలకెత్తుతుంది జేవులబెట్టు తిరిగితే మొలకెత్తుదు అలాగే ఒక పాపి మారాలంటే ఒక పాపి మారాలంటే ఆ పాపి హృదయంలో దేవుని మాట ఫలించాలి దేవుని మాట ఫలిస్తే తప్ప ఒక పాపి మారడం అసాధ్యం సమరయ స్త్రీ ఉంది స్త్రీ మారడానికి ప్రభు ప్రార్థన చేశాడా డైరెక్ట్గా ఆమెతో మాట్లాడా మీరు చెప్పాలి ఎక్కడో ఉండి ప్రభు ప్రార్థన చేస్తే స్త్రీ ఎందుకు మారుతుంది మారదు ఏమండి మనకు రోగం వచ్చిందండి రోగం తగ్గాలి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం చీటు రాసి ఇచ్చాడు చీటి మీద ఏం రాస్తాడు మందులు రాస్తాడు కదా మందులు చీటి అంటాం దాన్ని మందులు రాస్తాడు అన్ని మందులు పేర్లు దాని మీద ఉన్నాయి చీటి మీద అన్ని మందులు ఉన్నాయి చీటు మీద ఉన్న మందులు ఆ చీటి జేబులో పెట్టేసుకున్నావు చీటీ మందులని మందులు చీటీ జేబులో ఉంది కాబట్టి నా జబ్బు తగ్గిపోద్ది తగ్గిపోద్దా మందులు చీటీ జేబులో ఉంటే జబ్బు తగ్గిపోద్దా తగ్గదు సరే మందుల షాపుకి వెళ్ళి మందులు కొన్నాం మందులు జేబులో ఉంటే జబ్బు తగ్గిపోద్దా చెప్పండి తగ్గిపోద్దా తగ్గదు మరి ఏం చేయాలి ఇప్పుడు మందు మింగితే తప్ప లోపలున్న జబ్బు తగ్గదు అలాగే మనిషి మారాలంటే దేవుని వాక్యం అనే మందు అతని హృదయంలో పడాలి అర్థమవుతుందా దేవుని వాక్యం అనే మందు ఎవరి హృదయంలో పడుతుందో అక్కడే మార్పు వస్తుంది దేవుని వాక్యం అనే మందు మన హృదయంలో పడనంత వరకు మన ఆత్మీయ జీవితంలో ఎలాంటి మార్పు రాదుగాక రాదు మీ ఆయన తాగుబోతే రోడ్డు మీద పడిపోతుంటే నువ్వు ఇక్కడ కూర్చుని ఎంత ప్రార్థన చేసినా వాళ్ళు మార్పు రాదు వాడు మారాలంటే వాడు దేవుని వాక్యాన్ని వినాలి నువ్వు వాడికి వినిపింపచేయాలి మందు అక్కడ దాకా తీసుకెళ్ళాలి నువ్వు మందు తీసుకెళ్ళకుండా ఇక్కడ చీటీ రాయించుకుంటే ఉపయోగం ఏంటి ఆలోచించండి బాగా ఇప్పుడు ఇక్కడ చీటీ రాయించుకుంటే ఉపయోగం లేదు మందు అక్కడ దాకా తీసుకెళ్ళాలి అంటే ఆ మనిషి దేవుని మాట వినాలి వింటే తప్ప మార్పు రాదు అంతెందుకు చూద్దాం సువార్త యోహాన్ సువార్త నాలుగవ అధ్యాయము యోహానుసు వార్త నాలుగవ అధ్యాయము ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని ఒక ఊరికి వచ్చాను అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణమూలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను అప్పటికించుమించు పన్నెండు గంటలు ఆయను సమర స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొని అక్కడికి రాగా ఇప్పుడు బాగా ఆలోచించండి నీళ్లు చేదుకోవడానికి వచ్చే సమయానికి ఆమెలో మార్పు మొదలైందా చెప్పాలి మీరు నాకు ఏ ఎందుకు మొదలవ్వలేదు ఇంకా ట్రీట్మెంట్ మొదలవ్వలేదు కాబట్టి ట్రీట్మెంట్ మొదలెట్టకుండా రోగం తగ్గదు కాబట్టి దానికి ఆపరేషన్ చేయాలి కొన్ని కొన్ని రోగాలకు ఏం చేయాలి ఆపరేషన్లు చేయాలి ఆపరేషన్ అయితే తప్ప మళ్ళీ అది తగ్గదు కొన్ని కొన్నింటికి మందులతో సరిపోద్ది కొన్ని కొన్నింటికి ఇంజక్షన్లతో సరిపోద్ది కొన్ని కొన్నింటికి అమ్మో ఆపరేషన్ పెద్ద ఆపరేషన్ అండి అంటారు కంతులు ఏమైనా వచ్చినాయి అనుకున్న కంతులు కడుపులో కంతులు మరి ఏం చేయాలి దానికి ఆపరేషన్ చేసి తీసేయాలి అది పెద్దది అది ఇప్పుడు ఈమె అక్కడికి వచ్చే సమయానికి అక్కడ చూడండి నీళ్లు చేదుకోవడానికి వచ్చింది ఇంకా వేరే ఏ వ్యాపకం లేదా ఆవిడ ఉద్దేశం వల్ల నీళ్లు చేదుకొని ఇంటికి పోవడమే అక్కడ యేసుప్రభు ఉంటాడు ఆయన కలుద్దామని వచ్చిందా అసలు ఉంటాడని తెలిసా ఆవిడికి తెలియదు ఏమీ తెలియదు ఇంటి దగ్గర బయలుదేరే సమయానికి తన బతుకులో నెక్స్ట్ మినిట్ ఏం జరగబోతుందో కూడా ఆవిడికి తెలీదు నెక్స్ట్ నిమిషంలో ఏం జరగబోతుందో కూడా ఆవిడికి తెలీదు ఇంటి దగ్గర బయలుదేరింది అంతే బయలుదేరి వచ్చేసింది ఎందుకంటే నీళ్ళు తెచ్చుకోవడానికి వచ్చింది మన జీవితాల్లో కూడా అప్పుడప్పుడు కొంతమందికి ఏం జరుగుతో తెలియదు నేను ఒకరోజు రాజుల దగ్గరలో ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతున్నాను రోడ్డు పక్కన పెట్టారు మీటింగ్ పెద్ద మీటింగ్ జనాలు ఎక్కువ మంది వచ్చారు కార్లు ఆటోలు బైకులు ఫుల్గా వచ్చినాయి నేను వేదిక మీద నిలబడ్డాను మాట్లాడుతున్నాను ఈలోగా ఎవరో ఒక ఆయన కార్ మీద అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇక్కడ ఏదో సభ ఉంది ఏంటని ఆగాడు ఇంతకీ ఎందుకు ఆగాల్సి వచ్చిందంటే అక్కడ ఆటోలు అయ్యి అడ్డుగా పెట్టారు అడుగ పెడితే తీసేదాకా ఆగుదామని పక్కకు సరికి ఈ లోగా తీస్తున్నారు ఈ లోగా కారు పక్కకు పెట్టాడు ఆగాడు గ్లాస్ దించుకొని వినటం మొదలు ఆటోలన్నీ తీసేసినా ఇతనికి క్లియర్ అయిపోయిన రోడ్డు క్లియర్ అయిపోయిన ఇతను వెళ్తల్లా ఇంకా కొంచెం పక్కకు జరుపుకొని కార్ని ప్రసంగం మొత్తం వినేశాడు అక్కడే కూర్చొని అది మొదటి రోజు మొత్తం సభలు మూడు రోజులు అది అయిపోయిన తర్వాత మరలా మర్నాడు వచ్చాడు ఏం చెప్తాడో విందామని మళ్ళీ విన్నాడు మరలా మూడోనాడు వచ్చాడు మూడోనాడు వచ్చి నన్ను కలిశాడు సార్ నేను అసలు ఈ ప్రసంగాలు ఎప్పుడూ వినలేదండి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ మొదటి రోజు వెళ్ళలా జరిగిందండి ఆగాను విన్నాను రెండో రోజు విన్నానండి మూడో రోజు విన్నాను దేవుని వాక్యం ఎంత శక్తి ఎంత గొప్పదో అర్థం చేసుకున్నాను నేను బాప్తిస్ ముందు తీసుకుంటానండి అన్నాడు అంటే ఒక మనిషికి మారు మనస్సు ఎలా వచ్చింది అంటే మూడు రోజుల పాటు దేవుని వాక్యం వింటే ఆ వ్యక్తిలో ఆ వ్యక్తి హృదయంలో ఏం కలిగింది పశ్చాత్తాపం కలిగింది పశ్చాత్తాపం కలిగి మారు మనసు పొంది బాప్తిస్మానికి సిద్ధపడ్డాడు మాట్లాడకుండా ఏది జరగదు మీరు అనుకుంటారు మనుషులు అలా మారిపోతారులేండి అనుకుంటారు మాట్లాడకుండా మనుషులు ఎందుకు మారుతారు మీ మనసులో ఉన్న బాధ ఏంటో మీ ఆయనకో మీ ఆవిడకో చెప్పుకోకుండా వాళ్ళకి ఎలా తెలుస్తుంది తెలుస్తుందా నువ్వేదో బాధపడుతూ ఉంటావు మీ ఆయనకి తెలీదు ఆడు అర్థం చేసుకోవాలనుకుంటావు ఎలా అర్థం చేసుకుంటాడు నువ్వు చెప్తే కదా అర్థం చేసుకుంటాడు అలాగే నీ మనసులో ఏముందో బయట పెడితే కదా అవతల వ్యక్తికి తెలిసేది ఏం చెప్పకుండా నీలో నువ్వే దాచేసుకుని వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళు అర్థం చేసుకోవాలంటే ఎవ్వరూ అర్థం చేసుకోలేరు మన పెద్దలందరికీ సామె చెప్తారు అడిగితే గానట ఆ ఏం పెట్టదట అన్నం పెట్టదట ఏదో లక్ష పనుల్లో ఉంటుంది అమ్మ నీకు ఆకలేస్తుంది అని అమ్మకి ఎలా తెలుస్తుంది నువ్వు చెప్పాలి అమ్మ ఆకలిగా అంటే ఆ పదర పెడతాను భోజనం అంటుంది నీ కడుపులో ఏం జరుగుతుందో అమ్మకు తెలుస్తుందా మరి కొన్ని కొన్ని మాట్లాడితే తప్ప ప్రయోజనం ఉండదు మాట్లాడాలి కొంతమంది చూడండి కొట్టు చేస్తున్నారు అనుకోండి ఏమయ్యా కూర్చుని మాట్లాడుకోండి అయ్యా అంటారు ఏం చేయాలట కూర్చుని మాట్లాడుకోండి సమస్యలు పరిష్కరించబడతాయి కూర్చుని మాట్లాడుకోండి సావధానంగా మాట్లాడుకోండి మీ సమస్యలు తొలగిపోతాయి ఎందుకు అలా పెంట పెంట చేసుకుంటారు కూర్చుని మాట్లాడుకుంటే కదా పరిష్కారాలు దొరికేవి ఒకరి మనసు ఒకరికి తెలిసేది ఒకరి బాధ ఒకరికి అర్థమవుతుంది ఈ ఏం చేయకుండా వాడి మీద నువ్వు నీ మీద వీడు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చెప్పుకుంటే ప్రయోజనం ఏముంది మీ ఇద్దరు ఒకరికొకరు చెప్పుకోండి మీ సమస్యను మీరే పరిష్కరించుకోండి అని చెప్తారు పెద్దలు అంటే మాట్లాడితే తప్ప ప్రయోజనం అది ఉండదు ఇప్పుడు ఈ హృదయం మారాలి హృదయం మారాలంటే ఆ ఆ హృదయంలో దేవుని వాక్యం అనే ఔషధం పడాలి ఇప్పుడు స్త్రీ అనే రోగి వచ్చింది నన్ను అడిగితే ఎవరప్పటికి రోగి ఆ రోగి దగ్గరికి పరమ వైద్యుడు వచ్చాడు ఆ పరమ వైద్యుడు వచ్చి ఆ బావి దగ్గర కూర్చున్నాడు సరిగా పన్నెండు అయిందట మెట్ట మధ్యాహ్నం పూట అదే బావి దగ్గరికి ఆవిడ నీళ్లు చేదుకునే పని మీద వచ్చింది ఇంకే పని లేదు ఆవిడకి నీళ్లు తోడుకొని వెళ్ళిపోదామని వచ్చింది అప్పుడు ఏసు ఆమెను చూసి అన్నాడట అమ్మా నా కొంచెం దాహానికి నీళ్ళు ఇస్తావా అని అడిగాడట అప్పుడు ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండరు ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమున కిమ్మని ఎలా గడుగుచున్నామని ఆయనతో చెప్పాను ఎందుకు అలా చెప్పిందంటే యూదులు సమరయులతో సాంగత్యం చేయరట అంట్రాని వాళ్ళ చూస్తారనమాట యూదులు సమరయుల్ని అంటే ముట్టుకోవడానికి కూడా ముట్టుకోరు దగ్గరకు గుడరా అనేవారు వాళ్ళతో భోజనం చేయరు మీ జాతి వేరు మా జాతి వేరు అన్నట్టు ఉంటారనమాట అలాగా యూదులు సమరయులు ఎప్పుడు చిన్నచూపు చూసేవారు ఆ రోజుల్లో వచ్చిందేమో సమర స్త్రీ కూర్చున్నవాడేమో యూదుడు ఈయన నన్ను నీళ్ళు అడుగుతున్నాడు ఏంటో అనుకుంటుంది అనుకోని అంటది కదా యూదుల సమరయతో సాంగత్యం చేయరు అందుకు యేసు నీకు దేవుని వరం ఏంటో అనేది అర్థమైతే నీకు దేవుని వరం ఎంత గొప్పదో అర్థమైతే నిన్ను దాహమునుకు వాడు ఎవడో నీకు అర్థమైతే నువ్వు ఆయన్ని అడుగుదు ఆయన నీకు ఏమిస్తాడట జీవజలం అన్నాడు అడిగితే తప్ప జీవజలం ఇవ్వడట చెప్పేస్తున్నాడు చూడండి అక్కడ నువ్వు నీకు నువ్వుగా అడిగితే తప్ప జీవజలం ఎవనో నీకు నువ్వుగా అడగాలి నీకు నువ్వుగా అడగాలి నువ్వు వినాలి నా మాట వినక వినకపోతే మారండీ మనుషులు మారరు వినకపోతే మారరు అంటే వినడం అంటే గ్రహించడం అని అర్థం చెవి వినును వినుగాక అంటే గ్రహించాలి వాడు ఉదాహరణకి యేసు ప్రభు వారి ప్రసంగాలన్నీ విన్నాడు ఎస్కర్ యూతి యువత వినలేదా విన్నాడు కానీ ఏం చేయలేదు గ్రహించలేదు అర్థమైందా వినడం వేరు గ్రహించడం వేరు తినడం వేరు అరిగించుకోవడం వేరు వాంతి చేసేసుకుంటే ఉపయోగం లేదు విన్నాక కక్కేసేవనుకో నీకు బలం వస్తుందా రాదు మరి బలం రావాలంటే ఏమాలి అరిగించుకోవాలి అది అరిగితేనే నీకు బలం వస్తుంది అరక్కపోతే నీకు కలవలేదు నీలో కలవలేదు అది ఇప్పుడు మనం తిన్న ఆహారం వల్ల రక్తంలో కలిసిపోద్ది మనం ఏది తిన్నా రక్తంలో కలిసిపోద్ది అంతెందుకు విషం తాగినోడు ఎందుకు చచ్చిపోతాడు చెప్పండి పురుగుల ముందు తాగినోడు ఎందుకు చచ్చిపోతాడు తాగగానే అది కూడా ఎందులో కలిసిపోద్ది రక్తంలో కలిసిపోద్ది అరిగిపోయి అందుకే కక్కించేస్తారు గబగబా కక్కించేస్తారు అరిగిపోకముందే కక్కించేయాలి పురుగుల ముందు తాగారు అనుకోండి అది పొట్టలో అరిగిపోయింది అనుకోండి రక్తంలో కలిసిపోయింది అనుకోండి ఇటు చచ్చిపోతాడు అలా జరగకుండా ఏం చేయాలంటే గబగబా కక్కించేస్తారు తొందర తొందరగా హాస్పిటల్ తీసుకెళ్తే సబ్బు నీళ్లు చెత్త చేతారం అన్ని గొట్టం పెట్టి నోట్లో పోసేసి ఇంకంతే పేగులు కలగా అయిపోతాయి బుద్ధున్నోడు ఎవడో చూస్తే తాగడు ఆ తాగినోడు కక్కించడం ఒకసారి చూశారనుకోండి బుద్ధి గడ్డిది నోట్లో పురుగుల అన్నది పెట్టడు ఎందుకంటే అంత కర్మ అనుభవించేస్తారు వాళ్ళు ఇంత గొట్ట నోట్లోకి గింటేస్తారు గట్ట కట్టకడమే మెల్లిగా అమ్మ నొప్పొస్తుందా గంటమంటావా వద్దంటావా అని అండు ఇలా పట్టుకొని పైకి ఎత్తి పట్టుకొని ఇద్దరు ముగ్గురు చేతులు వెనక్కిరిచి పట్టుకొని గొట్టం గిండి పడేస్తాడంతే ఎలాగ ప్లంబింగ్ కూడా గొట్టలేసినట్టు అది లోపలికి ఎక్కడికో పోద్ది సబ్బునూరుగా నీళ్లు చెత్త నీళ్లు అన్ని నీళ్లు కలిపేసి నీకు వాంతి రావాలి ఇప్పుడు పోసేయంటారా చెక్కం పెట్టి అంటారా కిరసనాలు గొట్టం ఉంటుంది చూసారా పెద్ద చెక్కం అలాంటి పెట్టి పోసేస్తాడంతే లోపలికి సబ్బు నీళ్ళు ఇంకా చూసుకో తాగుతుంటావు కొక్కుతుంటావు తాగుతుంటావు కొక్కుతుంటావు రక్తం కూడా వచ్చేస్తుంటుంది అప్పుడు అనిపిస్తుంది భగవంతుడా ఇంత దరిద్రంగా ఉంటుందని తెలిస్తే మా ఆయన్ని అడిపించడానికి తాగబోదును కదా అప్పుడప్పుడు చూడండి కొంతమంది మూతికి రాసుకుంటారు నిజానికి సావడానికి కాదు వీళ్ళు దొంగలు సావడానికి కాదు ఏదో మొగుని భయపెడదామని పెళ్ళని భయపెడదామని మూతికి రాసుకుంటారు మూతికి రాసుకున్నా ఏదో గుర్రం గుడ్డిదైనా దాన తప్పదు అన్నట్టు మూతికి రాసుకున్నా గొట్టాలు మామూలే గొట్టాలు మామూలే నువ్వు నేను ఇంత తాగానండి అన్న కుదరదు ఊరుకో డాక్టరు అప్పుడు నేను ఇంత తాగానండి బాబు పెద్ద తాగలేదండి సరదాగా తాగారండి మా ఆయన్ని మా ఆయన్ని భయపెట్టడానికి తాగేనండి మా ఆవిడిని భయపెట్టడానికి తాగానండి అన్న నాకైనా అనవసరం నా ఫీజు నాకు కావాలంటే ఇక్కడ నేను ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పి గొట్టవేళ నొక్కు పెట్టుకొని లోపలికి తోసేసి చిక్కం పెట్టేసి గళ్ళ పోసేస్తాడు అంతే ఇంకా కక్కుతుంటారు కక్కుతుంటారు ఏడుస్తుంటారు కాసేపటికి ఇంజక్షన్లు పొడి చేసేసి లైన్లు పెట్టేసి నానా హంగామా చేసేసరికి శవంలాగా అయిపోతారు అలాగా నీరసం వచ్చేస్తుంది ఏం చేయాలో అర్థం కాదు అప్పుడు అనిపిస్తుంది చీనా బతుకు తగలయ్యా ఇందుకు తాగేనబ్బా అనిపిస్తుంది ఎందుకు తాగాను ఇలాంటి పని ఎందుకు చేసాను పిచ్చి పని అనిపిస్తుంది పిచ్చి పనులు ఇవన్నీ మొన్న ఒక ఆవిడ భర్తను అడిపిద్దామని ఏదో భయపడదామని కొంచెం కిరసనాలు వేసుకుందరు మీద మామూలుగా ఉంటుంది అనుకుంటున్నారా మామూలుగా పొయ్యి మీద వంట చేస్తున్నప్పుడు దించితేనే చెయ్యేమైపోద్ది చిన్నది కాలితే చిన్నది కాలితే ఏమవుద్ది రెండు మూడు రోజులు ఇబ్బంది పడద్ది అన్నం తినలేము పొక్కులే వచ్చేస్తే అంటున్నాయి నీటి పుక్కులేగా అది కానీ పగిలికి పుండ్ అయింది అనుకోండి ఇంకా అన్నం కలుపుకోలేము కూర తగిలితేసే వాళ్ళు సుర్రు అనిపోతుంటుంది కదా అంత ఇబ్బంది పడిపోతాం అలాంటిది ఒంటి మీద కిరసనాలు వేసుకుని అంటించుకుంటే ఎలా ఉంటుంది సగం కాలిపోతారు అరిటాకుల మీద పడుకోబెడతారు నూనె అది రాసి మాబోయ్ దేవుడో ఏ బాబో ఏ బాబో అని అరుస్తుంటారు వీళ్ళు ఈగలు కానీ ఉన్నాయి అనుకోండి అక్కడ స్వర్గమే నీకు ఇంకా స్వర్గం చావాలో తెలీదు బతకాలో తెలీదు విపరీతమైన బాధ మంట ఆవేదన అప్పుడు అనిపిస్తుంది ఎందుకు చేశాను ఈ పిచ్చి పని అని నిజమే ఇలాంటి పిచ్చి పనులు చాలామంది చేస్తారు చేసేటప్పుడు తెలీదు చేసేటప్పుడు సరదాగా చేసేస్తారు ఏదో అన్నట్టు కానీ ఆ తర్వాత అర్థమవుతుంది ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేసావా అని తల బాదుకుని ఏడుస్తారు తల ఏడుస్తారు కాబట్టి ఈ నోట్లో పోసుకొని ఏదో భయపెడదాం ఏదో చేద్దాం అని అనుకున్నోళ్ళు ఆ తర్వాత చాలా బాధపడతారు చాలా ఇబ్బంది పడతారు చాలా తెలియక ఎందుకు చేశారు ఆ పని మూర్ఖత్వంతో చేశారు తెలివైన వాళ్ళు అయితే చేస్తారా తెలివైన వాళ్ళు ఎందుకు చేస్తారు తెలివి తక్కువ మూర్ఖత్వం మూర్ఖత్వం సో ఆ మూర్ఖత్వంతో చేసి ఇలాంటి పిచ్చి పనులు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంటారు కాబట్టి అలాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయకూడదు తెలివిగా వ్యవహరించాలి రైట్ సరే మనం ఎక్కడి నుంచి వచ్చేసాం ఇప్పుడు ఆయన నీకు ఇచ్చునని ఆమెతో చెప్పాను జీవజలం ఈ జీవజలం తాగితే అంటే వింటే ఆ లోపలికి తీసుకుంటే ఏమొస్తుంది మార్పు వస్తుంది చెవి గలవాడు వినుగాక అరిగించుకోవాలి తిన్నది అరిగించుకోవాలి అరిగితేనే బలం అరకపోతే ఏమి లేదు బలం లేదు కక్కేస్తే బలం లేదు కక్కేస్తే బలం లేదు కక్కేస్తే విషమైనా పని చేయదు మంచిదైనా మందైనా పని చేయదు అందుకే దేవుడు అంటాడు మీరు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయకండి విని విడిచిపెట్టేవారుగా ఉండకండి దాని ప్రకారంగా ప్రవర్తించు వారు ఉండవలను మీరు కేవలం వినువారు మట్టుకై వినువారు మట్టుగా ఉండి వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చు కొనకుండా యాకో పత్రిక ఒకటో అధ్యాయంలో చెప్తాడు ఇరవై ఒకటో వచ్చినలో మీరు కేవలం వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చు కొనకుండా విన్న మాటల ప్రకారము ప్రవర్తించి వారునై నై ఉండవలను చూడండి మాట యాకోపు పత్రిక యాకోబ పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండు మీరు వినువారు మాత్రమై ఉండి ఆ కేవలం వినేవాళ్ళు అయితే మిమ్మల్ని మీరు ఏం చేసుకుంటున్నారట మోసపుచ్చుకుంటున్నారట మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనక కొనక వినిన వాక్యం ప్రకారం ఏం చేయాలట వినిన వాక్యం ప్రకారం ఏం చేయాలి ప్రవర్తించాలి అప్పుడే అది పనిచేస్తుంది వినోదులేస్తే పని చేయదు వినోదులేస్తే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు తిన్నది అరిగించుకోవాలి విన్నదాన్ని ఆచరణలో పెట్టాలి తిన్నది అరిగించుకుంటే బలం విన్నదాన్ని ఆచరణలో పెడితే బలం తిని కక్కేస్తే ప్రయోజనం ఉండదు విని వదిలేస్తే ప్రయోజనం ఉండదు రైట్ ఇప్పుడు నీకు జీవజలం ఇస్తాడు అని అనగానే ఆ మంటందరూ చూడండి అప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి చూస్తే లోతైనది చేదుకోవడానికి కూడా నీ దగ్గర ఏమీ లేదు ఆ జీవజలం ఎలా నీకు దొరుకుద్ది అని అడిగిందట అంటే ఆవిడ లెక్కల్లో జీవజలం అనగానే ఆవిడకి ఎలా అర్థమైందంటే వన్ టైం సెటిల్మెంట్ అని అర్థమైంది వన్ టైం వన్ టైం సెటిల్మెంట్ అంటే ఏంటి సింగిల్ టైం సెటిల్మెంట్ అంటే ఒక్కసారి ఈయన దగ్గరున్న నీళ్ళు తాగితే ఇక జీవితంలో ఏమైదు దాహమైంది అన్నమాట ఇదేదో అబరకదర మంత్రంలాగా ఉంది ఆ ఓసారి తాగేస్తే పోలా ఓసారి తాగేస్తే ఇంక జీవితంలో మనకేమయ్యదు దాహమైదు ఓసారి తినేస్తే ఇంక జీవితంలో ఆకలి అన్నట్టు అనమాట ఇది దబర మంత్రమే అలాగనుకొని బాబు ఆ నీళ్ళు ఎలా దొరుకుతాయి నీకు నీ దగ్గర చేదుకోవడానికి ఏమీ లేదు బావి చూస్తే చాలా లోతుగా ఉంది నువ్వేమో జీవజలం అంటున్నావు ఆ జీవజలం ఎలా దొరుకుతుంది అని అడిగింది అని అడిగితే అప్పుడు ఆయన అన్నాడు తాను తన కుమారులు పశువులు ఈ బావి నీళ్ళు తాగి మాకు ఇచ్చిన మన తండ్రిని ఆ నువ్వు గొప్పవాడివా అని ఆయన అందుకు వేసి ఈ నీళ్లు తాగు ప్రతివాడు ఈ నీళ్లు తాగు ప్రతివాడు మరలా దప్పికొనను నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనడు నేనిచ్చే వాటరు మళ్ళీ దాహం వేసే వాటరు కాదమ్మా నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడును దప్పిగొనడు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో వాణిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా మళ్ళీ వచ్చింది అర్థం కాలేదు ఈవిడికి ఆయన చెబుతున్నది ఆత్మ సంబంధమైన భాష ఈమె అనుకుంటుంది లోక సంబంధంగా శరీర సంబంధంగా ఆలోచిస్తుంది ఆయనేమో ఆత్మీయంగా చెప్తున్నాడు ఈవిడేమో భౌతికంగా తీసుకుంటుంది ఆ భౌతికంగా తీసుకుని ఏమంటుంది అయ్యా నేను కొనుక్కుంటున్నట్లు చేదుకొనుడికి ఇంత దూరము రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా ఏ అన్నారు నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పిన ఆ స్త్రీ నాకు పెనిమిటే లేడందట అప్పుడు ఆయన అన్నాడట నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే నీకు ఐదుగురు పెనిమిట్లుండ్రి ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాడు సత్యమే చెప్పితివి అనగానే దెబ్బకి బల్బు వెలిగిపోయింది బల్బు వెలిగిపోయింది అరే నా గురించిన రహస్యంనికి ఎలా తెలిసింది ఎవరికీ తెలియని రహస్యం నా గురించి ఎవరికీ తెలియని రహస్యం ఇతనికి ఎలా తెలిసింది నా గురించి ఇంత గొప్పగా ఇతను ఎలా అర్థం చేసుకోగలిగాడు అంటే ఈయన సామాన్యుడు కాడు ఈయన ప్రవక్త అని ఇప్పుడు సెట్ అయింది అనమాట ఇప్పుడు సెట్ అయింది లైన్లోకి వచ్చింది లైన్లోకి వచ్చి ఆలోచించడం మొదలుపెట్టింది అంతే ముందు అర్థం కాదు ఏ ఏమింటావులేండి అనుకుంటాడు కానీ ఒక్కసారి దేవుని వాక్యం యొక్క శక్తి అనుకోండి చచ్చినట్టు వింటాడు వింటాడా వెండా వాక్యం యొక్క రుచి అర్థమైతే వింటాడు రుచి తెలియనంత వరకు ఏమనుకుంటాడంతే ఆ వాక్యం ఏముందండి ఏదో మనకు బోరు కొడుతుంది అక్కడికి వెళ్ళి ఏం కూర్చుంటాం అక్కడికి వెళ్ళి ఏం వింటాం అది ఏమైనా జబర్దస్త్ అయితే గంటల తరబడి కూర్చుంటాం సీరియల్ అయితే గంటల తరబడి కూర్చుంటాం సినిమాలు అయితే గంటల తరబడి కూర్చుంటాం అరుగు మీద సోది బాతా కానీ అయితే గంటల తరబడి కూర్చుంటాం వాక్యం ఏమంటావండి అనుకుంటాడు ముందు కానీ వాక్యం పట్టుకుంటే అది చాలా బలంగా పట్టుకుంటుంది చాలా శక్తివంతంగా పట్టుకుంటుంది అలా పట్టుకుందంటే మన జీవితంలో మార్పు మొదలైపోద్ది ఇప్పుడు ఈమె కూడా ఎప్పుడైతే ప్రభు అలా మాట్లాడారో ఆ మాటలకు ఎప్పుడైతే విధేయత చూపించిందో దెబ్బకి గుండెల్లో ఒక మంట మొదలైంది మీ గురించి మీకు మాత్రమే తెలిసిన సీక్రెట్లు సేవకుడు చెప్పేస్తున్నాడు అనుకోండి భయం పుడద్దా పుట్టదా ఎవరికి తెలియంది మీ మనసుకు మాత్రమే తెలిసిన సీక్రెట్ సేవకుడు చెప్పేశాడు అనుకోండి ఏమైపోతారు మీరు దడక్కిపోతారు అమ్మో ఇది ఎలా తెలిసింది నాకు తప్ప మూడో కంటోడికి తెలియదు కదా ఇంకొకళ్ళు అయితే రెండో కంటోడికి కూడా తెలియదు కదా అలాంటిది ఇతనికి ఎలా తెలిసింది అని షాక్ అయిపోతారు సడన్గా అలాగే ఈమె కూడా వారి మాటలకు ఏమైపోయింది షాక్ అయిపోయింది నీకు ఐదుగురు ఉన్నారు నీకు పెనిమిట్ ఒకళ్ళు లేడు ఐదుగురు ఉన్నారు ఇప్పుడు ఉన్నోడు కూడా నీ పెనిమిటి గాడు అన్నాడు ఆయన అలాగ అనగానే గుండె దడక్కిపోయింది ఆవిడికి షాక్ అయిపోయింది ఈయనకి ఎలా తెలిసిందన్న షాక్లో అప్పుడు అంటుంది అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను అని రూట్లోకి వచ్చేసింది మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధింపవలసిన స్థలం ఎరుశులేములో ఉన్నదని మీరు చెప్పుదురు ఆయనతో అనగా ఏ స్వామితో ఇట్లనమ్మా ఒక కాలము వచ్చిచున్నది ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను ఎరుశులేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్ము మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారము రక్షణ యూదులలో నుండే కలుగుచున్నది అని ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టాడు ఎప్పుడైతే ఆమెతో మాట్లాడుతున్నాడో ప్రభు వారి వాక్యం వింటున్నప్పుడు ఆమె హృదయం బద్దలవడం మొదలుపెట్టింది వారి మాటలు వింటున్నప్పుడు ఆమెలో ఆమెకు తెలియకుండానే మార్పు మొదలవడం ప్రారంభించింది నిజం ప్రియులారా వాక్యం ఎంత శక్తివంతమైందంటే వింటూ ఉండగా మనకు తెలియకుండానే మనలో మార్పు మొదలైపోద్ది వింటూ ఉండగా మనకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తాయి వింటూ ఉండగా మనకు తెలియకుండానే భయం పుడుతుంది వింటూ ఉండగా మనకు తెలియకుండానే పశ్చాత్తాపం కలుగుతుంది వెంటనే మోకరిస్తాం ఒప్పుకోలు ప్రారంభమవుతుంది హృదయంలో ప్రభువా క్షమించమని వేడుకుంటాం ప్రభువా ఇంకెప్పుడు చెయ్యను అని అర్థిస్తాం ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వమని ప్రాధేయపడతాం మెల్లిమెల్లిగా ఆ వాక్యం వింటూ 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 ఉంటే ఇక మార్పు మా మామూలుగా మొదలవదు ఒక సరికొత్త అధ్యాయం నీ జీవితంలో మొదలవుతుంది ఒక సరికొత్త అడుగులు నీ జీవితంలో పడతాయి కొత్త వెలుగులు నీ బ్రతుకులో ఉదయిస్తాయి కొత్త మార్గాలలో దేవుడిని యాత్రను ప్రారంభింపజేస్తాడు ఆ విధంగా ఒక సరికొత్త జీవితం నీలో మొదలైనప్పుడు నువ్వు దేవునికి దగ్గర అవుతావు దేవునితో ఒక బలమైన సంబంధాన్ని ఏర్పరచుకుంటావు అదే నీలో మొదలైన నిజమైన మార్పు ఈ మార్పుకు కారణం ఏంటి దేవుని మాట శక్తివంతమైన దేవుని మాట ఆ తర్వాత నువ్వు ఆయనతో మాట్లాడడం మొదలు పెడతావు ముందు ఆయన మాటలు వింటే తప్ప ఆయనతో మాట్లాడడం మనకు రాదు అర్థమైందా మనం ఆయనతో మాట్లాడడం ప్రార్థన ఆయన మనతో మాట్లాడడం వాక్యం బోధించడం ఆయన మనతో మాట్లాడితేనే మనం ఆయనతో మాట్లాడగలం అర్థమవుతుందన్నమాట ఆయన మనతో మాట్లాడితేనే మనం ఆయనతో మాట్లాడగలం ఆయన మనతో మాట్లాడనంత వరకు మనం ఆయనతో మాట్లాడలేము అసలు ఆయనతో ఎలా మాట్లాడాలో కూడా మనకు తెలియదు అందుకే శిష్యులు కూడా అంటారు ప్రభువా ప్రార్థన చేయడు నేర్పు ప్రభువా అంటారు అంటే నీతో లేదా తండ్రితో తండ్రితో మేము ఎలా మాట్లాడాలో మాకు నేర్పు ప్రభువా అని అడిగారు వీళ్ళు అంటే ఆయన మనతో మాట్లాడితేనే మనం ఆయనతో ఎలా మాట్లాడగలమో అర్థం చేసుకోగలుగుతాం అందుకే ముందు మనం ఆయన మాట వినాలి నా యొద్దకు రావాలి ఫస్ట్ నువ్వు నా యొద్దకు వచ్చి నేను ఎంత మాత్రము త్రోసివేయను నువ్వు నా యొద్దకు రావాలంటే నా మాటలు వినాలి నా మాటలు వింటేనే నీలో మార్పు వస్తుంది అందుకే వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును రైట్ ఎప్పుడైతే ప్రభు ఆమెతో మాట్లాడడం మొదలుపెట్టారో ఆమెలో ఒక గొప్ప మార్పు సంతరించుకుంది ఆ స్త్రీ అట లోపలికి నుంచి బయటకు వెళ్ళిందట ఊరి వారి వద్దకు వెళ్ళిందట ఊరి వారి వద్దకు వెళ్ళి ఏమని చెప్తుందట చూడండి ఇరవై వచనం ఆ స్త్రీ ఇరవై వచనంలో యోహాను వార్త నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చినాం ఊరి వారితో ఏం చెప్తుందో చూడండి ఒకసారి మీ బైబిల్లో మీరు వచ్చి నేను చేసినవన్నీయు నాతో చెప్పిన మనుష్యుడిని చూడండి మీరు వచ్చి చూడండి మీరు రండి రండి వచ్చి చూస్తే తప్ప మీకు తెలీదు రండి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుణ్ణి చూడండి ఏం చెప్పాడు ఆయన అప్పుడు ఆయన క్రీస్తు కారా అని ఆ ఊరి వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన వద్దకు వచ్చు చుండ్రి వస్తున్నారట ఇప్పుడు వస్తున్నారట వస్తున్నారట ఒకరి తర్వాత ఒకరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు వచ్చిన వెంటనే వాళ్ళు మారిపోలేదు వచ్చిన వెంటనే వాళ్ళు మారిపోలేదు ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం దేని జరిగిందో చూద్దాం ముప్పై తొమ్మిదవచనం ముప్పై తొమ్మిదవచనం నేను చేసినవన్నీయు నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి నేను ఏం చేశానో అవన్నీ నాతో చెప్పేశాడు నేనేం చేశానో ఆ సీక్రెట్స్ అన్నీ నాతో చెప్పేశాడు ఈయన అని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన ఎందు విశ్వాసం ఉంచిరి ఆ సమరయులు ఆయన యొక్కకు వచ్చి తమ యొక్క ఉండమని ఆయనను వేడుకొని గనుక ఆయన అక్కడ రెండు దినములుండెను జాగ్రత్తగా వినండి ఆ ఊరిలో ప్రభు ఎన్ని రోజులు ఉన్నారట రెండు రోజులట ఈ రెండు రోజులు ఏం చేశారట చెప్పండి ఈ మూడు రోజులు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అంతేనా మరి ఇప్పుడు ఆయనే రెండు రోజులు ఉంటే ఏం చేస్తారు అక్కడ అది ఆయన వాక్యం మనకు బైబిల్ రూపంలో ఉంటేనే మనం ఏం వింటున్నాం వాక్యం వింటున్నాం అలాంటిది ఆయనే డైరెక్ట్గా మన దగ్గర ఉంటే ఏం చేస్తాం కదా వాక్యము శరీరదారిగా వస్తే ఇంకేం చేస్తాం నేరుగా వింటాం ఇప్పుడు వాక్యం రూపంలో చదువుకుంటున్నాం బోధకుడు బోధిస్తే వింటున్నాం డైరెక్ట్ ఆయనే వచ్చాడనుకోండి ఏం చేస్తాం ఆ నేరుగా వింటాం ఇప్పుడు ఈ రెండు రోజులు ఏం జరిగిందో చూస్తే చూడండి తమ యొక్క ఉండమని ఆయనను వేడుకొని కనుక ఆయన అక్కడ రెండు రోజులు రెండు దినములు ఉండెనని క్లియర్గా రాయబడింది అక్కడ అండర్లైన్ చేసుకోండి ఆయన అక్కడ ఎన్ని దినములు ఉండెను రెండు దినాలంటే నలభై ఎనిమిది గంటలు ఉన్నారు ఆయన ఇరవై నాలుగు ఇరవై నాలుగు నలభై ఎనిమిది గంటలు ఉన్నారు ఒక రా రెండు రాత్రులు రెండు పగళ్ళు అనుకోండి కాసేపు ఆయన మాటలు వినినందున ఆయన మాటలు వినినందున బాగా అండర్లైన్ చేసుకోవాలి ఆయన మాటలు వినినందున ఇంకలో అనేకులు నమ్మి విశ్వాసం ఉంచారట వినుట వలన ఏం కలిగింది ఇక్కడ విశ్వాసం కలిగింది అదే చెప్తున్నాను వినకుండా ఎవరికి బలమైన విశ్వాసం కలగదు వినాలి నువ్వు ఇక్కడ కూర్చుని మీ ఆయన మారాలి మీ ఆయన మారాలి మీ ఆయన మారాలని ఎంత ప్రార్థన చేసినా ఆడు మారడు ఆడికి వాక్యం వినిపించాలి ఏదో విధంగా తీసుకురావాలి ఇప్పుడు కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు నేను హాస్పిటల్కి రాను అంటారు మనం ఏం చేస్తాం ఏం చేస్తాం నయానో భయానో ఏదో విధంగా ఏదో విధంగా హాస్పిటల్కి తీసుకెళ్తామో తీసుకెళ్దామా ఎందుకు తీసుకెళ్ళాం హాస్పిటల్కి బొజ్జగించో తిట్టో కొట్టో ప్రేమించో ఏదో విధంగా మాట్లాడో ఏదో ఆశూపో ఒకటి చేసి మొత్తం మీద తీసుకెళ్తాం ఒకటి తీసుకెళ్తే తప్ప పనులు జర్రగో అదే తప్ప డాక్టర్ గారు అక్కడ ఎక్కడో ఏ ఊరిది మీనానగరం చాగళ్ళ దగ్గర మీనానగరంలో మా ఆయన ఉన్నాడండి మీరు రాజమండ్రిలో ఉండి వైద్యం మొదలట్టండి ఎక్కడ మీరు వైద్యం చేతుంటే అక్కడ తగ్గిపోతే సెట్ అయిపోతాడండి అంటారా డాక్టర్ ఏమంటాడు ఇప్పుడు ముందు మీ ఆయనకి కానీ నీకు చేయాలి పడుకో అంటాడు నీకు చేయాలి ఆపరేషన్ ఏదైనా బుర్రగా చేయాలి నీకు కానీ పిచ్చి పట్టిందేమో అక్కడెక్కడో ఉన్నవాడికి ఎక్కడ నుంచి ట్రీట్మెంట్ ఎలా కుదురుతుంది అంటాడు కదా తీసుకురావాలి అలాగే మీరు కూడా మీ భర్త మారాలంటే వాక్యాన్ని మీ భర్త దగ్గరికైనా తీసుకెళ్ళాలి పాయింట్ క్యాచ్ చేయండి వాక్యాన్ని మీ భర్త దగ్గరికైనా తీసుకెళ్ళాలి లేదా మీ భర్తని వాక్యం దగ్గరికైనా తీసుకురావాలి రెండింటిలో ఏదో జరిగేంత వరకు ఆడు మారడు మీరు ఇంటి దగ్గర కూర్చొని వాడి కొబ్బరి నూనె రాసి ఎంత ప్రార్థన చేసినా అక్కడ కొబ్బరి నూనె రాయించుకుని తర్వాత వెళ్ళి బ్యాందీ షాప్ దగ్గర అది రాయించుకో అర్థమైందా అంటే మారడు వాడే కాదు ఎవడు మారడు మనిషి దేవుని మాట వింటేనే మారతాడు అందుకే వాక్యం అంటుంది నే నా మాట అగ్ని వంటిది కాదా నా మాట బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అన్నాడు బండ బద్దలవ్వాలంటే సుత్తి ఏమవ్వాలి పడాలి దెబ్బ పడాలి దెబ్బ పడితేనే బండ బద్దలవుతుంది వాక్యం వింటేనే బండ హృదయం బద్దలవుతుంది వాక్యం వింటేనే కఠిన హృదయం కరుగుతుంది వాక్యం వింటేనే పాషాణ హృదయాలు పగిలిపోతాయి కరుగుతాయి ప్రభు సన్నిధిలో వేడుకుని పశ్చాత్తాపంతో రోధిస్తారు ఇప్పుడు వినాలి వింటేనే మార్పు వస్తుంది వినకుండా ఎవ్వరికీ మార్పు రాదు పెట్టుకోండి దేవుని మాట వినకుండా ఎవ్వరికీ మార్పు రాదు వింటేనే మార్పు వస్తుంది చూడండి అక్కడ ఏం జరిగిందో చూడండి ఆయన ఆయన మాటలు వినినందున నలభై ఒకటే వచ్చిన ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి గాక అక్కడ కూడా మాటే ఆవిడ చెప్పింది దాన్ని బట్టి కాక మా మట్టుకు మేము విని మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని రీ చూసారా కాబట్టి మనిషి మారాలంటే దేవుని మాట తప్పనిసరి జకే కూడా ఏసు ఎవరో అని చూడగోరు చెట్టెక్కాడట చెట్టెక్కినప్పుడు నా ఆస్తుల సగం పేదలకి ఎత్తనా అన్నలే అండ కూడా చెట్టెక్కి చూసి దిగిపోయి ఇంటికి వెళ్ళిపోదు ఇంటికి వెళ్ళిపోయి తన బతుకు తన పాతపాటు పాడుకుందరు మళ్ళీ పాత బతుకే బతుకుతుడు చెట్టు ఎక్కితాడు ప్రభు అలా చూసుకుంటే వెళ్ళిపోయారు అనుకోండి చూపు చూసి నవ్వుకుంటా పోయారు అనుకోండి చేయి ఆ ఓహో ప్రభు ఇలా ఉంటాడా అనుకుందుడు దిగేతుడు చెట్టు దిగేసి ఇంటికి పోదుడు మళ్ళీ మామూలుగా తన పాట పాత పాట పాడుకుంటా పాత బతుకు బతికేతుడు కానీ ప్రభు ఏం చేశారంటే దగ్గరకు వచ్చి ఆగి జక్కయ్య దిగిరా నాయన నేను నేడు నేను నీ ఇంట ఆ ఉంటా నీ ఇంట్లో నేడు ఉంటా నేనుంటా నేనుంటా అని ఇంటికి వెళ్ళిపోయాడు ఆ రోజంతా ఎవరింట్లో ఉన్నాడట జాకీ ఇంట్లో ఉన్నాడు నేడు నేను నీ ఇంట ఉండాలంతే ఉన్నాడు మరి ఇంట్లో ఉంటే ప్రభు ఖాళీగా ఉంటాడా ఏం చేస్తాడు ఏం చేస్తాడు మాట్లాడతాడు వాక్యం బోధిస్తాడు ప్రభు ఎక్కడికి వెళ్ళినా బోధించే పనే చేశాడు అందుకే ఆయన బోధకుడా బోధకుడా రబ్బీ అని ఓరట బోధకుడా అనేవారు ఆయన పనే బోధించే పని ఇతర సమీప గ్రామములలోనూ ప్రకటించినట్లు వెళుదము రండి ఇందు నిమిత్తమే కదా నేను పరలోకము నుండి పంపబడి ఉన్నాను అన్నాడు ఆయన నేను చెప్పు మాటలు ఆత్మయు జీవము ఉన్నవి నా మాటలు విని వాటి ప్రకారముగా చేయువాడు బండ మీద తన ఇంటిని కట్టిన వాణిని పోలియున్నాడు ఆ మాటలు అంత శక్తివంతమైనవి ఆ మాటలు అంత బలమైనవి అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళినా మాట్లాడుతూనే ఉన్నాడు ఇప్పుడు జక్క ఇంటికి వెళ్ళినా ఆయన ఏం చేస్తాడు చెప్పండి ఏం చేస్తాడు మాట్లాడుతూనే ఉంటాడు ఆ మాటలన్నీ విన్నాక జక్కే బతుకు చీ నా బతుకు ఓ ఈ మాటలు విన్నాక నాకు అర్థమవుతుంది నేను ఇలాంటి ఉన్న ఈ మాటలు విన్నాక అర్థమైంది నా జీవిత పరమార్థం ఏంటో ఈ మాటలు విన్నాక అర్థమైంది నా బ్రతుకు పరిస్థితి ఏంటో అనుకొని ఆ మాటకు మారిపోయాడు మారిపోయి అంటున్నాడట ప్రభావా నేను వద్దనైనాను ఏదైనా తీసుకుంటే వానికి నాలుగింతలు ఇచ్చేస్తాను నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చేస్తాను నా బ్రతుకును మార్చుకుంటున్నాను నన్ను క్షమించి ప్రభు అని ప్రాధేయపడ్డాడు ఒక గొప్ప మార్పు మొదలైపోయింది మాటకంత శక్తి ఉంది గుర్తుపెట్టుకోండి మనిషి మాటకే ఎంత శక్తి ఉంటే దేవుని మాటకి ఇంకెంత శక్తి ఉంటుందో ఒకసారి ఆలోచించండి అంత శక్తివంతమైన మాట మీలో ఎందుకు ఫలించట్లేదు చాలామంది క్రైస్తవుల్లో ఎందుకు ఫలించట్లేదు కొందరులో ఎందుకు ఫలిస్తుంది కొందరులో ఎందుకు ఫలించట్లేదు కొన్నేమో మంచి నేలలుగా ఉన్నాయి కొన్నేమో ఎందుకు మంచి నేలలుగా లేవు ఎందుకు ఫల ఫలాలు రావట్లేదు ఈ విషయాల గురించి రేపు మాట్లాడుకుందాం సిద్ధపడి రండి అనేకులను పెట్టుకుని రండి ప్రభు మీ కట్టి ధన్యత అనుగ్రహించునుగాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్న కన్నతండ్రి దయగలిగిన మా దేవ ఇంతవరకు విలువైన మీ మాటలతో మీ పిల్లల హృదయాలు పోషించినందుకు స్తోత్రం తండ్రి వ్యతపడిన వాక్యాన్ని పిల్లలందరి హృదయాల్లో ఫలింప చేయండి విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని నిశ్చిత్రమైతే రేపు కూడా మరిన్ని మహాజ్ఞాన సంగతులు మా అందరికీ వినిపింపజేయమని సంఘమును దీవించి ఆశీర్వదించమని సంఘ బిడ్డలను బలపరచమని సేవకుడిని బలపరచమని విశ్వాసమందు ప్రతి ఒక్కరిని భాగ్యవంతులుగా స్థిరులుగా కదలని వారుగా నిలువ క్రీస్తు నామల్ని ప్రార్థన మనల్ని అడుగుచున్నాం మా కన్న తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ